ఇల్ల కూర్చోండి, అది ఎవరు నిలబడి కూర్చోండి, నా కూర్చోలో కూర్చోండి, థ్యాంక్ యూ, కూర్చోండి. చెల్లమ్మ వచ్చేసావు మళ్ళీ. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహాశివరాత్రి అయినా ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులకి, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 2 రోజులుగా చూస్తున్నా ఉమ్మడి అనంతపూర్ జిల్లా గర్జిస్తుంది. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంత నిలయం ఉన్న పుణ్యం భూమి అనంతపురం జిల్లా. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని ఒక సేవాభావం ప్రపంచానికి నేర్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయి గారు జన్మించిన భూమి ఈ అనంతపూర్ జిల్లా. మన జిల్లా ధర్మవరం చీరలు కూడా ప్రపంచం మొత్తం ఫేమస్. అనంతపురం జిల్లా ప్రజలు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఎవరైనా మంచి చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు, అలానే జగన్ లాగా తప్పు చేస్తే తోలు కూడా తీసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది. 1983-84లో ఆనాడు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారిని ఇందిరాగాంధీ గారు బర్త్రఫ్ చేస్తే ఉద్యమం ప్రారంభమైన గడ్డ ఈ కొత్త చెరువు గడ్డ. ఆనాడు ఉద్యమంలో 2 చనిపోయారు, 6 గాయపడ్డారు. వాళ్ళు చేసిన త్యాగాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోదని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నాను. బాబు గారు, చంద్రబాబు గారు, భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను నా 2 చేతులెత్తి జోడించి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. జగన్ నిన్న ఒక మహిళ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు తల్లి. ఆ సమావేశంలో ఆయన చెప్పుకున్నాడు, ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు చేశారంట. ఈ సభాముఖంగా జగన్ కి నేను కొన్ని సవాళ్లు ఇస్తున్నా. సొంత చెల్లి కన్నీరు పెట్టుకున్న కారణం నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. సొంత తల్లిని మెడబట్టు బయటికి గెంటేసింది నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. ఏకంగా ఈరోజు సొంత చెల్లి ప్రెస్ ముందలొచ్చి నా నాన్ని చంపేసింది జగన్ ఆయన అనుచరులని చెప్పారు, అది అవునా కాదా అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా. మనందరం చూస్తున్నాం, షర్మిల గారు బయటకు వచ్చి మాడత మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ వైకాపా పార్టీకి పేటీఎం కుక్కలు ఉన్నారు. వాళ్ళకి 5 రూపాయలు కొడితే చాలు, అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. చివరికి వాళ్ళ చెల్లమ్మ పైన కూడా అసభ్య పోస్టులు పెట్టించాడు ఈ సైకో జగన్. తల్లి ఆలోచించండి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమంటున్నా. ఇంకా సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. మై డియర్ జగన్, భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఆనాడు ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు. అంతెందుకు, నువ్వు 10th క్లాస్ పేపర్ దొంగిలిచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మీ ఇంట్లో నిన్ను భరించలేక బెంగళూరుకి తరిమేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి దీపం పథకం తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న నువ్వు చంచల గూడా జైల్లో ఉన్నప్పుడే బాబు గారు పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ఇంకా ఈయన చేసిన మోసాల గురించి కూడా చెప్పాలి తల్లి. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి? ఆ హామీ గోవిందా గోవిందా. ఇంకొక హామీ ఇచ్చాడు,
45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. మూడు హామీ కూడా ఇచ్చాడండి. ఏంటది? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తానాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. ఇంకా ఏకంగా మహిళల పేరుత 30 లక్షల ఇల్లు కడతానన్నాడు. కనీసం 3000 ఇల్లు కూడా ఈ సైకో జగన్ ఈ రోజు అట్లా. నేను పాదయాత్ర చేసుకున్నప్పుడు చాలా మంది అక్క చెల్లెలు నన్ను కలిశారు. వాళ్ళందరూ ఒకటి కోరారు, అన్నా ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకుంటున్నాం, నర్సులు అవ్వాలనుకుంటున్నాం, ఇతర కోర్సులు చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పారు. అది గుర్తించి ఈ రోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ కలలకు రెక్కల పేరుతో ప్రొఫెషనల్ కోర్సులు మహిళలు చేయొచ్చు. వాళ్ళు తీసుకునే రుణాలకి ఇంట్రెస్ట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. బాగా చదవండి, ప్రయోజకులుగా మారండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా మా అక్క చెల్లెలకి నేను హామీ ఇస్తున్నా. జగన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తాడండి, బిల్డప్ బాబాయ్. బిల్డప్ బాబాయ్ అమ్మా, ముఖ్యమంత్రి ఏమైనా సభకి వెళ్తే ఏం చెప్పాలి? గత 5 సంవత్సరాలు ఆయన పీకింది పొడిచింది చెప్పాల. కానీ ఈ మధ్యన జగన్ సభ చూస్తే నాకే పాపం చూసి జాలేస్తుంది. ఆయన రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు వస్తారనుకుంటా. అందుకే సభలో చంద్రబాబు గారు పవన్ గారు, చంద్రబాబు గారు పవన్ గారు జపం చేస్తాడు ఈ సైకో జగన్. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుందండి, అచ్చు జగన్ లాగా ఉంటుంది. జగన్ చూస్తే నాకు గుర్తొచ్చేది కోడికత్తి, జగన్ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గుండెల పోటు, జగన్ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లి ఆవేదన. ఈరోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది తల్లి, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, నైనా జగన్ నువ్వు చెడ్డీలేసుకుని తిరిగే సమయంలోనే భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు. హైటెక్ సిటీ కానీ, జినోమ్ వ్యాలీ కానీ, ఫార్మా సిటీ కానీ, మైండ్ స్పేస్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 మధ్యన అనంతపూర్ జిల్లా కూడా కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి. ఇంతేకాదు ఒక హీరో మోటార్స్, ఫాక్స్కాన్, హెచ్సిఎల్ ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు చెప్పేదానికి. అంతెందుకమ్మా, జగన్ కి ఇష్టమైన చంచలగూడ జైల్ని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా, టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి, సంక్షేమ అభివృద్ధి పైన చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మళ్ళీ విజయసాయి రెడ్డి వస్తాడు, సకల శాఖ సలహాదారుడు సజ్జల వస్తాడని చెప్పి పారిపోదు మై డియర్ జగన్. నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకి రమ్మని ఈ సభాముఖంగా నేను పిలిపిస్తున్నా. అమ్మా జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు, కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి, మీ కంపడి బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి, ఈ రంగు ఎర్ర రంగు బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, కానీ అదే వారం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, ఇట్లా టిక్ అని నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధర పెంచి, క్వార్టర్ బాటిల్ ధర పెంచి, ఇంటి పన్ను పెంచి, చెత్త పన్ను పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, చంద్రన బీమా కట్, విదేశీ విద్య కట్, పండుగలకు ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుకలు కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు
కట్ చేసిన ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అమ్మా, అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. దానికి కారణం ఆనాడు అన్న ఎన్టీఆర్ ని ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పంపించింది ఈ అనంతపురం జిల్లా. అందుకే అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు డబల్ ప్రేమతో అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశాం. మీకు మా పైన ఎంత ప్రేమ ఉంటుందంటే మీకు చేతులు ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది. ఈరోజు ప్రేమతో గీరేస్తారు, గట్టిగా నొక్కుతారు, పాదయాత్రలో అయితే ఒకటి కొరికారు. నేను చిత్తూరు జిల్లా దాటి కదిరిలు అడుగు పెడితే ఒక తాతయ్య గట్టిగా చేయలాగితే ఇప్పుడు కూడా నొప్పి తగలేదండి. అంత ప్రేమ, అంత అభిమానం మీరు నాకు చూపిస్తున్నారు. అమ్మా, మనందరం చూడాలి, అనంతపురం జిల్లాని ఆనాడు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం. ఎవరు ఊహించిన విధంగా కియా మోటార్స్ ని తీసుకొచ్చాం. 50,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కూడా కల్పించింది మన ప్రభుత్వం. ఇక్కడున్న మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. అంతేకాదు, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీ అకౌంట్ లో మన ప్రభుత్వం జమ చేస్తుంది. ఇంకా ఆరోహం ఏంటి, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీస్తున్నా. ఈ సభాముఖంగా జగన్ నేను సవాల్ విసురుతున్నా, గత 5 ఏళ్ళుగా నువ్వు బీసీలకు ఏం చేశావు? 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టావు, ఏకంగా 300 బీసీలని చంపేశాం. మనం చూసాం అమర్నాథ్ గౌడ్ని చంపేశారు, నందం సుబ్బయ్య గారిని చంపేశారు, చంద్రయ్య గారిని చంపేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాలయ్యని కూడా ఎలా చంపేశారో మనందరం చూశాం. అంతేకాదు, బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. బీసీ సప్లైన్ ద్వారా రావాల్సిన 75,000 కోట్ల నిధులు పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అందాల్సిన రిజర్వేషన్ కూడా 10% తగ్గించింది ఈ ప్రభుత్వం. అందుకే మొన్న జేహో బీసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ జేహో బీసీ సభ సాక్షిగా పవన్ అన్న బాబు గారు ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, 50 సంవత్సరాలు వచ్చిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయల డబ్బులు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా బీసీ సప్లైన్ ద్వారా 5 సంవత్సరాలు 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్వయం ఉపాధి కల్పించేదానికి 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతాం. అంతేకాదు, ఏకంగా ఆదరణ పథకం ద్వారా 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. దశాబ్దాలుగా మనం ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. 6 నెలలకు ఒకసారి వెళ్ళి మన బీసీ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సమయం మొత్తం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుందో సరిపోతుంది. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా బీసీల భవనాల్లో కూడా పెండింగ్ లో ఉన్నాయి.
ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు వేలాది భవనాలు పనులు ప్రారంభించాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాలు ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీస్తున్నా. అంతేకాదు బీసీలని కాపాడడానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను హామీస్తున్నా. అమ్మా అనంతపురం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 130,000 రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందజేశాం. అంతేకాదు హార్టికల్చర్ హబ్ గా అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశాం. ఏకంగా అరటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ అందజేశాం. ఒక సంవత్సరం కరువు వస్తే ఏకంగా 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇంతేకాదు రోడ్లు కానీ బ్రిడ్జులు కానీ సాగు తాగునీటి ప్రాజెక్టులన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఏం జరిగింది 2019లో? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అవునా కాదా తల్లి? ఈరోజు ఈ ప్రభుత్వం ఒక దున్నపోతులాగా మనకి తంతుంది. అందుకే ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనకుంది 2 నెలలు, ఈ 2 నెలలు మనందరం కష్టపడాలా. ఎందుకంటే జగన్ది ఒక దరిద్రపు పాదం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 ఏళ్ళ ఎప్పుడు రాని కరువు ఈరోజు అనంతపూర్ జిల్లాకు వచ్చింది. ఇంత కరువు వస్తే కనీసం ముఖ్యమంత్రి గారు ఇది కరువు జిల్లాగా సరిగా ప్రకటించట్లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు, డ్రిప్ ఇరిగేషన్ కూడా. అంతెందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టు రైతులు ఆదుకున్నారు. పాపం పట్టు రైతులు కూడా సబ్సిడీ ఎత్తేసింది ఈ ప్రభుత్వం. ఆ పట్టు రైతులు నేను హామీ ఇస్తున్నా, మీకున్న బకాయిలన్నీ కూడా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ వేసారు రైతులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందల 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా పండించే పంట కూడా కొనే నాదుడు లేకుండా పోయింది. ఈరోజు వేరుశెనగ కేవలం 3 లక్షల ఎకరాలకి పడిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. హంద్ర నివా పనులు ముందలకెళ్లట్లేదు. ఏకంగా హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులు జరగట్లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో జీడిపల్లి పేరేరు ఎత్తిపోతే పథకాలు పనులు ప్రారంభిస్తే ఈ సైకో జగన్ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్టులకు పునాదులు వేశాడు తప్ప ఒక్క పని కూడా ముందలకెళ్ళలేదు. ఇంకా అంతేకాదు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకటించాం. 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ అందజేయాలనే లక్ష్యంతో ఆనాడు మనం పనిచేశాం. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా రద్దు చేస్తాం. చాలా చాలా బాధాకరం. అసలు పుట్టపర్తి నియోజకవర్గం గురించి ప్రస్తావిస్తేనే ప్రశాంతత గుర్తొస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనేవాళ్ళు సౌమ్యులు. భగవాన్ సత్యసాయి గారి భూమి ఈ పుట్టపర్తి నియోజకవర్గం. ఆనాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా 2,752 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది. ఒక R&B రోడ్లకే 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పంచాయతీ రోడ్లకి దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా ఊరూరులో ప్రతి ఊర్లో CC రోడ్లు వేసాం. NTR ఇల్లు కట్టాం. 1214 టిట్కో ఇల్లు కట్టాం. తాగునీటి పథకాలు ఏర్పాటు చేశాం. శ్మశానాల ప్రహరీ గోడ కట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతే MLAని ఇక్కడ గెలిపించారు. ఆయన పేరు దుద్దుగుండ శ్రీధర్ రెడ్డి అయి ఉండొచ్చేమో కానీ ఆయన పేరు నేను మార్చా. ఏంటది పాదయాత్రలో ఇంకో పేరు పెట్టినా మర్చిపోయినారా? దోపిడి గుంట శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు ఏకంగా బ్యాంకులకే టోపీ పెట్టాడు తెలియన. 1,924 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాడు. రేపో మాపో జైలుకి వెళ్తాడు తల్లి ఈ MLA. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మనం గెలిపించుకుంటామా? ఎప్పుడు లేని విధంగా
నియోజకవర్గాన్ని నాశనం చేశారు, అడ్డగోలుగా అవినీతిలు చేస్తున్నారు. మనం చూసాం ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రితో పోటీ పడి ఇక్కడ ఒక ఇల్లు కట్టాడు తల్లి. ఈరోజు వస్తుంటే చూసా ఒక్క వ్యక్తి బతికేదానికి అంత పెద్ద ఇల్లు కట్టాలి తల్లి. ఆయన ఇక్కడ ఉంటే కదా ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటాడు. అహర్నిశలు ఇక్కడ ఉండే వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి గారిని సభాముఖం తెలుపుతున్నా. ఆనాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు క్రమశిక్షణతో ఒక పట్టుదలతో పనిచేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మట్టి నమ్ముకుంటాడు, భూములు కబ్జా చేస్తాడు. ఇక్కడ ఎవరైనా లేఅవుట్ వేయాలంటే వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఆయనకు ఒకటే తెలుసు, పుట్టపర్తికి వచ్చాడంటే ఎక్కడ డబ్బులు దొబ్బాలి, ఆయన పుట్టపర్తికి వచ్చాడంటే ఎవడు భూములు లేపాలనే ఆలోచన తప్ప ఇంకా ఏమి లేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ సభాముఖం తెలుపుతున్నా, వాళ్ళే సమస్యలు సృష్టిస్తారు, భూముల వాళ్ళే సమస్యలు సృష్టిస్తారు, మళ్ళీ వాళ్ళే పరిష్కరిస్తారు, దాంట్లో వాటా తీసుకుంటారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు. చివరికి మనకు వచ్చే రేషన్ బియ్యం కూడా వదలబెట్టట్లేదు ఇక్కడున్న శాసనసభ్యుడు. అందుకే తల్లి మనందరం అప్రమత్తంగా ఉండాల. జగన్ కూడా అనేక హామీలు ఇచ్చాడు, పాదయాత్రలో వచ్చినప్పుడు మీకు అనేక హామీలు ఇచ్చాడు. ఆనాడు పుట్టపర్తిని ఒక టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతా అన్నాడు, పుట్టపర్తి పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాన్నాడు, మారల్ల రిజర్వాయర్ ఆనాడు మనం పనులు పూర్తి చేస్తే పంట కాలువలు తవ్వుతాన్నాడు. ఇచ్చిన ఈ మూడు హామీల్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా ఈ జగన్ అని అడుగుతున్నా, నిలబెట్టుకున్నాడా? లేదు. అందుకే ప్రజల్ని కోరుతున్నా, తెలుగుదేశం జనసేన అభ్యర్థిని పుట్టపర్తిలో గెలిపించండి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానికులకి మన ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, పెద్ద ఎత్తున స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడనే ఉన్న ఏపీఐఏసీ పార్క్ కూడా నేను చూశా, ఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొస్తాం, లోకల్స్కే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు నాకు కళ ఉంది, ఆ కళ ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించేది. అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాలు పుట్టపర్తిలో ఉన్న ప్రతి గడపకి నీరు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా పెద్దలు కోరారు 193 చెరువులు నింపాలి. ఆ ప్రాజెక్ట్ ఆనాడే ఆమోదం తెలిపాం, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. రింగ్ రోడ్ కానీ, చెరువులు నిర్వాసితులు ఆదుకునే పనిలో కానీ ఇంకా తిట్టుకో ఇల్లు అంటారా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులతో గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులకు నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావలేము, కానీ మనకి మన అధ్యక్షులు పిలుపు రా కదలి రా, రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తాం. అన్నా ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం. అందుకే మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయే ప్రతి కార్యకర్తల కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చింది మన పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా ఖర్చు పెట్టాం. అంతేకాదు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు, కానీ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్నా తమ్ముళ్ళు అన్నా ఎన్టీఆర్ ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది అని సభాముఖంగా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. 2019 నుంచి 2024 వరకు మన పైన అనేక దొంగ కేసులు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, నా పైన SC ST కేసు కూడా పెట్టారు. ఆనాడే చెప్పే జగన్ కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఏ అధికారులైతే
ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. వైకాపా నాయకుల పేర్లు కూడా ఉన్నాయబ్బా ఈ ఎర్ర బుక్. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందండి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఎర్ర బుక్. ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని అరెస్ట్ చేస్తారంట. అయా జగన్ చెప్తున్నా, నీలాగా ప్రజాధనాన్ని లూటీ చేసి మాయ మాటలు చెప్పి గెలిచిన వ్యక్తులు కా మేము, నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తులు మేము కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పుట్టపర్తిలో ఉన్నా రా, చిత్తశుద్ధితో మేము బతకాం. ఏనాడు మేము తప్పు చేయలేదు. ప్రజలందరూ ఆలోచించాలా, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అంటారు, నిన్న కాక మొన్న ఛార్జ్షీట్ వేస్తే 27 కోట్ల అవినీతి అంటారు. అక్కడ ఉన్న జడ్జి అనింది ఇదేమి ఛార్జ్షీట్ అని బయట పడేసే పరిస్థితి మన అందరం చూస్తున్నాం. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. లోకేష్ ను అధైర్యపడద్దు, ముందరికెళ్ళు, నీకు ఒక అన్నగా నిలబడతానని చెప్పిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆయన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు, రోడ్ మార్గంలో ఆయన బయలుదేరితే ఏకంగా బార్డర్లో 3 గంటల సేపు ఆపేశారు. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని ఆయన ఒక మంచి నినాదం తీసుకొచ్చారు. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఇక్కడున్న జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా, జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పేటీఎం బ్యాచ్లు పోస్టులు పెడతారు. పసుపు సైన్యం తిడుతూ అంటే జన సైనికులను తిడుతూ పసుపు సైన్యం పేరుతో ఈ పేటీఎం బ్యాచ్లు పోస్టులు పెడతారు. అంటే మన మధ్యలో చిచ్చు పెడదానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా, మన లక్ష్యం ఒకటే, ఈ సైకోని తరిమి తరిమి కొడతాం. అందరం కలిసికట్టుగా పోరాడాలి, ప్రతి గ్రామంలో కలిసికట్టుగా తిరగాలని ఈ సభాముఖంగా జన సైనికులకి పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా. ఇంకా ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా, గురుగారు దాగిస్తున్నా, ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి నేను పిలిపిస్తున్నా. ఇట్లా మీ అందరికి ఒక బ్యాగ్ వస్తుంది, దీంట్లో 25 క్యాలెండర్లు ఒక కట్ట కడతాం. ఇలా 10 క్యాలెండర్లు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. దీంట్లో ఈ క్యాలెండర్లు ఒక పక్కన మన ఇచ్చే 6 హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉన్నాయి. అది కూడా 10 రోజుల్లో పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ 6 హామీల గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది ఎందుకు ప్రతి గడపకి చేర్చమంటున్నాం అంటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 6 హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడమ్మా ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని చెప్పుకునేదానికి ఈ క్యాలెండర్. దీంతో పాటు మీకు ఒక కార్డు ఇచ్చాం, ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఇచ్చిన 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు టీ షాప్కి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, ఈ 6 హామీలు ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా సైకిల్ పెట్టుకుని తిరగాలని ఈ సభాముఖం కోరుతున్నా. మేము బాగా తప్పుడు క్యాపులు వచ్చినాయి, క్యాపులు కూడా ఇచ్చాం. ఈ పసుపు క్యాప్ పెట్టుకుని మీరు ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని నేను కోరుతున్నా. గతంలో మనం బాధుడే బాధుడు చేశాం, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం, కానీ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది మనం నూతనంగా చేసుకుంటున్నాం. అది మీ అందరు తెలుసు, టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేసుకున్నాం. దానికి కారణం ఒకటే, ఏ కార్యకర్త బాగా చేశారు, ఎవరు ముందరికి వెళ్లారో నాకు తెలిసేదానికి.
ఈ రోజు ఈ సమావేశానికి వచ్చే ముందల ఉత్తమ కార్యకర్తలందరూ నేను కలిసి వాళ్ళందరూ కూడా అవార్డు ఇస్తాం జరిగింది. ఆ కార్యకర్తలందరూ గర్వంగా ఎత్తి చూపించమని ఈ సభాముఖం కోరుతున్నా. ఎత్తి చూపించండి, తాతయ్య ఉల్టా పట్టుకున్నారు, ఎత్తి చూపించండి. ఇది ఒక అవార్డే కాదు, రేపు మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా ఒక గ్రీన్ ఛానల్గా ఇది పనిచేస్తుంది. అంతేకాదు రేపు నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, పనులు కానివ్వండి, ఇవన్నీ నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి నేను తెలుపుకుంటున్నాను. ఇంకా మహా అంటే 10 రోజులు ఉంది ఈ ప్రభుత్వానికి. బాలేబాబు గారు చెప్తారు ఏంటది, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఏంటది ఏంటమ్మా. సో బాలేబాబు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. కేసులు పెడతారు ఏమవుతుంది, ఏమవుతుంది చెప్పు. 2 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, అన్ని ఎంక్వైరీ చేసి తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటానని కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయా, జై బాలయా, జై హింద్. ఇప్పుడు మనందరం